అంటే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, సాధారణంగా నిత్య పూజ చేయం అనేటటువంటిది పురుషుడు చేస్తాడు. ఎవరు చెయ్యాలి ఇంట్లో అంటే యజమాని నిత్య పూజ చెయ్యాలి. ఎవరు చెప్పారు? సంకల్పంలోనే ఉంది. ధర్మపత్ని సమేతస్యా అనుంది కానీ పతి సమేతస్యా అని లేదుగా. అంటే దాని అర్థం నేను చెయ్యాలి అని దాని అర్థం. ఇంట్లో పూజ ఇంటికి యజమాని చెయ్యాలి. ఎందుకని? ఇల్లు అభివృద్ధిలోకి రావాలని ఎవరు కోరుకోవాలి? యజమాని కోరుకోవాలి. యజమానిగా ఉన్నవాడు అది కూడా అడగడం బరువైపోతే పూజామందిరంలోకి వెళ్ళడం ఇంకా అంతకన్నా అన్యాయమైన విషయం ఏముంటుంది? ఇక నేను దాని మీద వ్యాఖ్యానం చేయడం అనవసరం. కాబట్టి అలాగే పూజ చేస్తారు అని మనం భావన చెయ్యాలి. చేసినప్పుడు పురుషుడు ప్రతిరోజు పూజ చేస్తాడు. ఏదో నైమిత్తిక తిథులలో పూజలు చేసేటప్పుడు భార్య కూడా పక్కన కూర్చుంటుంది వినాయక వ్రతం లాంటిది చేసేటప్పుడు. ఇప్పుడు ఇందులో మీరు ఒక విషయాన్ని గమనించాలి. వస్త్రధారణా నియమము అన్నప్పుడు ప్రధానంగా వస్త్రధారణా నియమము అన్నది అన్వయం ఎవరికి అంటే పురుషునకు. స్త్రీ విషయంలో అంత లోతుగా స్పృశించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయం ఆడపిల్ల అయితే ఏదో లంగా ఓణి జాకెట్టు వేసుకుంటుంది, వివాహితలైతే చీర కట్టుకుని రవిక తొడుక్కుంటారు. మనం అమ్మవారికి అవే కదా ప్రదానం చేస్తాం, కాబట్టి మనం కూడా అలాగే కట్టుకుంటాం. అంతకన్నా ఇక నేను స్త్రీల వస్త్రధారణకి సంబంధించిన విషయం గురించి చర్చ చెయ్యను. ఇక పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది, వికచ్ఛః అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్ర ఏవచ. గోచి పోయకుండా కేవలం బట్టని చుట్టూ మాత్రమే తిప్పాడనుకోండి దిగంబరుడే అవుతాడు. బట్ట గోచి పొయ్యాలి, వెనక్కి తీసి కుర్చీళ్లు పెట్టి గోచి వెనక్కి దోపుకోవాలి. దాన్ని కచ్చము అంటారు. అంటే గోచి పోసి పెట్టు కట్టుకున్నాడు, వికచ్చ అలా వెనక కుర్చీళ్లు పోసి గోచి పెట్టుకోలేదు. అనుత్తరీయశ్చ పైన ఉత్తరీయం లేదు. అంటే ఉత్తరీయం ఒకటే ఉండాలి పురుషుడికి, చొక్కా కానీ బనీన్ కానీ ఏదీ ఉండకూడదు పూజ చేసేటప్పుడు. దేవాలయంలోనైనా అంతే, ఏదో కళ్యాణం చేసుకోవడానికి వెళ్ళామనుకోండి, ఎవరో వచ్చి చిన్నపిల్లలకి చెప్పినట్టు మీరు చొక్కా ఇప్పండి మీరు బనీన్ ఇప్పండి అని చెప్పక్కర్లేదు. మనంతట మనమే తీసి కూర్చోవాలి. ఎందుకంటే అది భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నావు. నీ గుండెలలో ఏ పరమాత్మ ఉన్నాడో వాడే ఎదురుగుండా ఉన్నాడు. వాడు వీడిని, వీడు వాడికి కనపడాలి. ఉత్తరీయం ఒకటే వేసుకుంటారు పురుషులు. వేసుకుని వికచ్ఛః గోచి పోసి పంచ కట్టుకోవాలి. ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉందనుకోండి వాడు భార్యాసహితుడు మంగళప్రదుడని గుర్తు. కుడి భుజం మీద ఉత్తరీయం వేసుకున్నాడు అనుకోండి భార్య చనిపోయింది అమంగళకరుడు, ఆయన యజ్ఞయాగాది క్రతువులకు పనికిరాడని గుర్తు. అసలు ఉత్తరీయం వేసుకోలేదనుకోండి ఆయన పూజకి అర్హుడు కాడు అని గుర్తు. కాబట్టి అనుత్తరీయశ్చ ఉత్తరీయం లేకుండా ఉండకూడదు. రెండు, ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తున్నారనుకోండి మీ ఎందు పెద్దరికం వాళ్ళు చూస్తున్నారు అని గుర్తేమిటో తెలుసా? మీకు స్వాగతం చెప్పడానికి బయటికి వచ్చిన ఇంటి యజమాని యొక్క ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉన్నదా లేదా అన్నది చూసుకోవాలి. నేను ఎవరింటికైనా వెళ్ళాననుకోండి ఆయన ఎడం భుజం మీద ఉత్తరీయం వేసుకుని ఎదురొచ్చి స్వాగతం పలికాడనుకోండి, నేను ఆయన యొక్క అభ్యున్నతి కొరకు మంచి మాటలు చెప్పచ్చు. ఆయన అలా రాలేదనుకోండి నేను వెళ్ళి నా పని చూసుకుని వెళ్ళిపోవడమే మంచిది. ఎందుకో తెలుసా? నాకు ఆయన పెద్దరికం ఇస్తున్నాడని గుర్తేమిటంటే భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలకాలి. మీరు గమనించండి, కావ్యాలలో పురాణాలలో భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలికాడు అని ఉంటుంది, అప్పుడే పెద్దలు మాట్లాడతారు. కాబట్టి ఉత్తరీయం ఉండాలి. నువ్వెవరితో సమన్వయం అవుతున్నావు? భగవంతుడితో సమన్వయం అవుతున్నావు పూజలో. ఆయన చెయ్యి చాపాలి, ఆయన కాళ్ళు చాపాలి. లేకుండా ఎలా ఆయన కాళ్ళు కడుగుతావు? ఆయన తింటే కదా నువ్వు పెట్టింది అందింది. ఆయన అనుగ్రహించాలంటే నువ్వు మంగళప్రదుడవై ఉండాలి, ఉత్తరీయం వేసుకుని ఉండాలి. అనుత్తరీయశ్చ నగ్నశ్చ వాడు బట్టలు లేకుండా పూజ చేశాడు అని గుర్తు. అవస్త్రయేవచ మళ్ళీ నొక్కి చెప్పింది వేదం, వాడు నగ్నంగా ఉన్నాడు. నగ్నము అన్న మాటకు అర్థం ఏమిటంటే దిక్కులు కప్పని వాడై ఉన్నాడు. నేను ఏదో ఇలా ఒక్కటే కట్టాననుకోండి పూజకు పనికిరాను, గోచి పోసి కట్టే కూర్చోవాలి. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి వేదం చదువుకున్న పెద్దలు వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు, చిన్న గుడ్డైనా సరే గోచి పోసి కట్టు కూర్చుని భోజనం చేస్తారు తప్ప అసలు వికచ్ఛంగా భోజనం చేయరు, వికచ్ఛంగా పూజ దగ్గరికి వెళ్ళరు, దేవాలయంలోకి అంతరాలయ ప్రవేశం చెయ్యరు. వికచ్ఛ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ రెండు,
అలా పంచ కట్టుకునేటప్పుడు ఆ పంచకి కానీ ఉత్తరీయానికి కానీ అంచు ఉండాలి. అంచు లేని బట్ట కట్టాడు అంటే అమంగళప్రదుడు అని గుర్తు, అమంగళమైన స్థితిలో ఉన్నాడు అని గుర్తు. అందుకే అవతలవాడు 10 కాలాలు బ్రతకాలి అని కోరుకుంటే ఏం చేస్తారంటే అంచు ఉన్న బట్టలు తీసుకొచ్చి పెడతారు. ఒక ప్యాంటు గుడ్డ నేను పెట్టాను అనుకోండి, దానికి అంచు ఏముంటుంది? నేను చొక్కా గుడ్డ పెట్టాను అనుకోండి, దానికి అంచు ఏముంటుంది? అందుకే పీటల మీద అల్లుడికి పెట్టాలి అంటే పీటల మీద ఉండగా, నీకు ముచ్చటుంది ఓ కోటు కుట్టించాలనుకున్నావు బయట కుట్టించు. పీటల మీద కూర్చునున్నాడు భగవత్కార్యంలో, ఇప్పుడు అది ఆయుక్కారకన్ను విచ్చింది, నువ్వో ఉత్తరీయం వేసుకోవాలి. ఉత్తరీయం లేకుండా బట్టలు పెట్టకూడదు, ఉత్తరీయం లేకుండా బట్టలు పుచ్చుకోకూడదు, అంచు ఉన్న బట్ట పెట్టాలి. అందుకే ఇప్పటికీ మన వాళ్ళు పంచెలు చాప పెడతారు. పరమమంగళప్రదుడని గుర్తేమిటి? అంచు ఉన్న బట్ట గోచి పోసి కట్టుకుని ఉత్తరీయం వేసుకున్నాడు అనుకోండి, పరమమంగళప్రదుడు శౌచంతో ఉన్నాడని గుర్తు. కాబట్టి పూజ దగ్గరికి వెడితే లాల్చీ బనీను కూడా పనికిరావు, తీసేసి ఉత్తరీయం కప్పుకుని గోచి పోసి పంచ కట్టుకుని కూర్చుని పూజ చెయ్యాలి. గోచి ఎంత బాగా పొయ్యాలి, అంచు ఎంత బాగా మడత పెట్టాలి, సంబంధం లేదు. నువ్వు ఒక అంచు తీసి నీకు వచ్చినట్టు కుచ్చిళ్ళు పెట్టి దోపుకుంటే చాలు కచ్చమన్నట్టు. కాబట్టి పురుషుడికి పూజ చేసేటప్పుడు వస్త్రధారణ యందు అటువంటి నియమము ఉన్నది. కాబట్టి అదేం పెద్ద విశేషం అండి, గోచి పోచి పంచగట్టుకోవడం అనేటటువంటిది బ్రహ్మ విద్య ఏం కాదు. కాస్త బట్ట యువతలకి విడిచి యువతల బట్టని కుచ్చిళ్ళు పెట్టి ఇలా దోపుకునే దీసి వెనక్కి దిప్పి కుచ్చిళ్ళు పెట్టి ఇలా దోపితే అయిపోయింది వైదికం. ఎన్నో చేస్తున్నాం, అది పెద్ద విషయం ఏం కాదు. పూజ యందు ఎప్పుడూ గోచి పోసి పంచ కట్టుకుని పురుషుడు ఉత్తరీయం వేసుకుని పూజ చేయవలసి ఉంటుంది. గురుభ్యో నమః. మంత్రపుష్పం అంటే ఏమిటి, దాని గురించి వివరించండి గురువు గారు. మంత్రపుష్పం అంటే ఏమిటి? సాధారణంగా పుష్పము అనేటటువంటి దాన్ని పూజలో ఉపయోగిస్తాం. ఉపయోగించినప్పుడు పుష్పము దేనికి సంకేతంగా పూజ చేస్తామంటే, ఈశ్వరుడు మనకి చెవులిచ్చినందుకు ఆయనకి మనం చెప్పేటటువంటి కృతజ్ఞతకి సాధనంగా దేన్ని వాడతామంటే పువ్వు వాడతాం. దీపం కన్నిచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా దీపం పెడతాం. నాలుక ఇచ్చి రుచి చూసే శక్తి ఇచ్చాడు కాబట్టి నైవేద్యం పెడతాం. మనకి స్పర్శనిచ్చాడు కాబట్టి చందనాన్ని అనులేపనం చేస్తాం. పంచేంద్రియములు ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. మనకి వాసన చూసే అధికారం ఇచ్చాడు ముక్కుతో, ధూపం వేస్తాం. చెవులిచ్చాడు, ఎన్ని ఉపకారాలు పొందుతున్నావు నువ్వు. చెవితో ఒక ఉపకారం కాదు, వీణ వింటున్నప్పుడు అబ్బా ఎంత మధురమైన ధ్వను అంటాం, కోయిల పాట వింటే అబ్బా ఎంత మధురమైన పాట అంటాం, వచ్చేదాని మాటలతో మనవరాలు వచ్చి తాత తాత అంటే అబ్బా చెవులకి ఆభరణాలు పెట్టుకున్నంత ఆనందంగా ఉంటుంది. కొడుకొచ్చి ననగారండి అని ప్రాజ్ఞుడై పలకరించి మాట్లాడుతుంటే అబ్బా వీడు పండితుడయ్యాడు రా అని మురిసిపోయావు. ఒక్క చెవి ఉన్నందుకు ఎంత మురిసిపోతున్నావు. అన్ని మురిపాలకి కారణం చెవులు. ఆ చెవులు చెవులకు శబ్దాలు వినేటటువంటి అవకాశము ఇచ్చినందుకు అన్ని పువ్వులతో పూజ చేస్తున్నావు నమః అని. అందుకని పువ్వు వినడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత. ఏమండి, దీపానికంటే కంటితో సంబంధం ఉంది, గంధానికంటే చర్మంతో సంబంధం ఉంది, చల్లగా ఉంటుంది, వినడానికి పువ్వుకి సంబంధం ఏమిటి? పువ్వుకి శబ్దం ఉంటే కదా వినడానికి కృతజ్ఞతగా వేయడం. అంటే నా కోసమని పట్టుకొచ్చినవన్నీ నావేనా? ఇప్పుడు ఈ పూలదండు ఉంది, నేను మెళ్ళో వేసుకుని ఉన్నానా వేసుకుని లేనా అన్నది విడిచిపెట్టండి. ఇదంతా అయిపోయి నేను లేచి వెళ్ళిపోతున్నప్పుడు ఈ పూలదండ ఎవరిది? నాదే, నా కొరకని తెచ్చినది నాదే, నాకు సమర్పణం చేసింది. తుమ్మిదల యొక్క ధ్వనులన్నీ ఎవరి కోసం? పువ్వుల కోసం. పువ్వు దగ్గరికి వెళ్ళి తేనె తాగేటప్పుడు ధ్వనులన్నీ ఆగిపోయి, తుమ్మిదల ధ్వనులన్నీ పువ్వులవి. కాబట్టి పువ్వులకి ధ్వనులు లేకపోవడం ఏంటి? ఇది నేను మెళ్ళ వేసుకుంటేనే నాదే, వేసుకున్నా వేసుకోకపోయినా నా ఇంటికి పట్టుకెళ్ళి మేజా బల మీద పెట్టినా ఈ దండ నాది. అలా అవి పలకకపోయినా తుమ్మిదల ధ్వనులన్నీ పువ్వులవి. కాబట్టి ఇప్పుడు ధ్వనులు చెవుల ద్వారా వింటున్నాం కాబట్టి దానికి కృతజ్ఞతగా పువ్వులు వాడతాం. అంతేకాదు పువ్వు జ్ఞానమునకు గుర్తు. పువ్వు చేత్తో పట్టుకున్నామన్నా పువ్వుతో దేన్ని సంకేతిస్తారంటే జ్ఞానమును సంకేతిస్తారు. ఎందుకంటే జ్ఞానము కలిగితే వికసనం వస్తుంది, బుద్ధి వికసిస్తుంది జ్ఞానము చేత, పువ్వు వికసిస్తుంది. అందుకే
పూజ చేసేటప్పుడు పువ్వు, చిట్ట చివర చేతిలో పువ్వులు పట్టుకు లేచి నిలబడతాం, పూజ చేసేటప్పుడు కూర్చుంటాం, అసలు రహస్యం తెలుసుకునేటప్పుడు లేచి నిలబడతాం. అప్పుడు చేతిలో పట్టుకున్న పువ్వుల్ని మంత్రపుష్పం అంటారు. అంటే మంత్రం అనేటటువంటి పుష్పము ద్వారా అందుతున్న జ్ఞానాన్ని లోపలికి తీసుకో, ఆ లోపలికి పుచ్చుకున్నాను అనుభవంలోకి వచ్చేట్టు చెయ్యమని అడగడానికి పువ్వు ఈశ్వరుడి పాదం మీద పెట్టు, అది మంత్రపుష్పం. మంత్రపుష్పంలో ఏం చెప్తాం? ప్రారంభం చేస్తూనే ఓ మాట చెప్తాం, నాణ్యప్పంధాయ నాయ విద్యతే అంటూ మొదలు పెడతాం. ధాతా పురస్తాద్యముదాజహారా శక్ర ప్రవిద్వాన్ ప్రతిశ్చరస్ర అంటూ మొదలుపెట్టి నాణ్యప్పంధాయ నాయ విద్యతే. ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి ఇంకొక మార్గము లేదు, ఇంకొక మార్గం ఉన్నదని అనుకోవద్దు. నీ ఎదురుగుండా పెట్టి ఇప్పటి వరకు నువ్వు ఎవరిని పూజ చేశావో, అసలు వాడెక్కడుంటాడో నువ్వు తెలుసుకుంటే అదొక్కటే వాణ్ణి తెలుసుకునే మార్గం. ఎక్కడున్నాడు అంటే హృదయం చాప్యదో ముఖం, ఇక్కడే యోగ విద్య కలిగిన వాడు తెలుసుకుంటాడు. ఇలా వంగినటువంటి ఒక తామర మొగ్గ ఎలా ఉంటుందో అలా వంగి ఉంటుంది, అది ఎక్కడుంటుంది? నాభ్యాము పరితిష్టతి, చిటికిన వేలు బొడ్డులో పెట్టుకుని బొటన వేలు పైకి పెడితే ఎవరి చెయ్యి వాళ్ళకి. బొడ్డులో చిటికిన వేలు పెట్టి బొటన వేలు పైకి పెట్టినప్పుడు బొటన వేలు ఎక్కడ తగులుతుందో ఆ వంగిన పద్మం యొక్క మొగ్గ అక్కడికి వస్తుంది, దాని చివర ఒక చిన్న బిందు ఉంటుంది. నీవారీపీతాభాస్వత్యనూపమా, ఒడ్డుగింజ చివర ములుకి ఎంతుంటుందో ఇలా అంటే గీరుకుని అంతుంటుంది అది. తస్య మధ్యే, మళ్ళీ ఆ మధ్యలో ఒక చిన్న ప్రకాశం ఒకటి వెలిగిపోతుంటుంది. ఆ దివు, ఆ కాంతి, ఆ వెలుగు ఊర్ధ్వమూలమధ శాయి, దాని కాంతి పైకి కొడుతోంది, కిందకు కొడుతోంది, పక్కకు కొడుతోంది. ఆ కాంతి ఏదో అది ఈశ్వరుడు. దాన్ని నువ్వు సబ్రహ్మ ససివ సహరిసేంద్ర సోక్షర పరమస్వరాట్, ఏ పేరు పెట్టి పిలు, దానికి అభ్యంతరం లేదు. కానీ ఆ దివు, ఆ వెలుగుందే, అది పరమాత్మ. అది ఎక్కడుంది? ఇక్కడే ఉంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. కాబట్టి ఇప్పుడు నిజంగా ఈశ్వరుణ్ణి చూడాలంటే ఇవి తెరిస్తే కనపడ్డం కాదు, ఇవి మూతలు పడి అంతర్ముఖత్వంతో లోపలికి ధ్యానంలో ప్రయాణం చేస్తే వెలుగులకు వెలుగైన వెలుగు ఈ లోపల కనపడదు. వాడు ఈశ్వరుడు, వాడు ఇక్కడున్నాడు సుమా, వాడు ఇక్కడ కాదు, సమస్త ప్రాణికోటి యందు హృదయ క్షేత్రంలో వెలుగుతున్నాడు. ఏ ప్రాణిని తీసుకోండి, వాడే ఉన్నాడు. వాడు ఉన్నాడు కాబట్టి ఆ తొడుక్కు ఆకలిస్తోంది, ఆ తొడుక్కి నిద్ర వస్తుంది. అది లేని నాడు ఆ తొడుగు శవం, అది ఉన్ననాడు ఆ తొడుగు శివం. ఇప్పుడు ఆకలి దాని వలన వస్తోంది, ఆకలి తీరిందని అదే తెలుసుకుంటుంది. జ్ఞాని ఇప్పుడు ఏ భావనతో చూస్తాడంటే అలా వెళ్ళిపోతున్నటువంటి కుక్క ఆకలితో డొక్క లోపలికి పోయి తోక ఊపుతోందనుకోండి, ఆ లోపల ఉన్నవాణ్ణి చూస్తూ ఉంటాడు, తనలో ఉన్నవాణ్ణి చూస్తూ ఉంటాడు. తప్ప ఆయనకి నామరూపాలు కాదు, లోపల ఉన్నది అన్నిటిలో నేనే. ఇది మీరు బాగా పట్టుకోవాలి నేను చెప్తున్న మాట. ఏ ప్రాణైనా ఇటువైపుకి తిప్పి చూపిస్తుంది, ఇక్కడే చూపిస్తుంది, నేను అని ఇక్కడ అనరు, నేను అని ఇక్కడ అనరు, నేను అని మోకాలు చూపించరు, నేనండి అంటాడు, ఇలా అంటాడు, నేనండి అంటాడు. ఎందుకని? తెలిసో తెలియకో అసలు ఎక్కడున్నాడని శాస్త్రాలు చెప్పాయో అక్కడే చూపిస్తాడు, నేను అంటాడు. అంటే ఎవరా నేను? వాడు. ఆ నేనే ఎక్కడుంది? అక్కడా ఉంది. అజ్ఞానం ఎక్కడుంది? ఇది నేను, నువ్వు. ఈ నేనుకి నువ్వుకి మధ్య స్వార్థం అంతా వచ్చింది. నువ్వు పాడైపోయినా పర్వాలేదు, నేను బాగుండాలి. కానీ ఇందులో నేను, అందులో నేను ఒకటే, జ్ఞానం అయిపోయింది.